నమస్తే బోసుకుమరి. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే సీఎం పదవి నాకు వద్దు అనలేదు, సీఎం పదవిని డిమాండ్ చేయను అన్నాడు. పొత్తులో భాగంగా సీఎం పదవిని డిమాండ్ చేయను అన్నాడు. అలా డిమాండ్ చేస్తే నిజంగా అసలు మైండ్ లేదు అనుకుంటారు అసలు వాస్తవంగా మాట్లాడితే. ఇప్పుడు మాట్లాడవచ్చు కానీ ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు సీఎం పదవి డిమాండ్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి చెడుద్ది, చెడితే అటు కార్యకర్తల దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కాకుండా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తారని చెప్పేసి అనుకుందాం అనుకో, అసలు టీడీపీ సహకరిస్తుందా? టీడీపీ వాళ్ళ కార్యకర్తలు సహకరిస్తారా? సహకరించడం జనసేన ఒకవేళ ఈయనకి ఇచ్చేది ఏంది? ఆల్రెడీ స్టార్ట్ అయింది. మేము పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి మేము లేము అనేటువంటి కోణంలో ఆల్రెడీ స్పోక్స్ పర్సన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశారు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళే ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరా? గ్రౌండ్ లెవెల్లో ఒప్పుకోరు, ఓట్లు పడవు. దాని ద్వారా లబ్ధి పొందేది వైసీపీ పార్టీయే. ఖచ్చితంగా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి, ఆ గొడవలు మనకి ఫేసింగ్ అయిపోతాయి అనేటువంటి కోణంలో ఆల్రెడీ అక్కడ వాళ్ళు అనుకుంటున్నటువంటి విషయమే. కాబట్టి ఇది సాఫీగా జరగాలి అంటే డిమాండింగ్ ఉండకూడదు. ఒకవేళ డిమాండింగ్ ఉన్నా కూడా అటునున్నారు ఇటున్నారు అనేది కూడా అది ఉత్త విషయం, దానివల్ల ఒరిగేటువంటి విధానం ఏమీ లేదు. దీంట్లోనే అసలు టాక్టికల్ విధానం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, అది రేపు సుదీర్ఘమైనటువంటి ఒక వీడియో చేయాలి కంపల్సరీగా. దానికి సంబంధించి దాంట్లో చెప్తాం. టోటల్గా వెరసింది ఏంటంటే సీఎం నాకు వద్దు అని అనట్లేదు, పొత్తులో భాగంగా సీఎంని అయితే డిమాండ్ చేయను అంటున్నాడు. మరి ఇది గుర్తుపెట్టుకోవాలి.